వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలోని 22వ డివిజన్ లో పలు అభివృద్ధి పనులకు స్థానిక ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పట్టణంలో అంతర్గత రోడ్లు, మురికి కాల్వలు, కల్వర్టులు నూతన నిర్మాణం కోసం 14వ ఆర్థిక సంఘం నిధులు 4.5 కోట్ల నిధులు, టీయూఎఫ్ఐడీసీ నిధులు 25 కోట్లు వెచ్చించి పట్టణమంతా సుందరీకరణ చేస్తున్నామన్నారు. పనులు త్వరితగతిన పూర్తి చేయాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. గత 5 సంవత్సరాల్లో నిధుల కొరతతో అభివృద్ది జరగలేదని, పట్టణంలో మురికి కాలువలు, రోడ్లు శిథిలమైపోయాయని, ప్రజలకు రవాణా సౌకర్యంతో పాటు మురికి నీరు ఎక్కడికెక్కడ పేరుకుపోయి పట్టణంలో దుర్గంధంతో మునిగిపోయిందని ఎమ్మెల్యే ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్ని రూములు వచ్చిందా? ఎన్ని ఎన్ని రూములు? టూ రూమ్, రెండు రూములు. మన ఈ స్ట్రెంత్ 34 మంది. ఎన్ని క్లాసులు అయిందా? అంటే ఏదో పెరుగుతుందా సంఖ్య? భూమిర్భూందాం దర్శన గడపారి చెప్పండి. అత్యంత దాంగ